అందరికీ నమస్కారం. ఎన్నికలు అయిపోయినాయి, హడావిడి తగ్గింది. ఎన్నికల వేడి స్థానంలో ఇప్పుడు మనకు కావాల్సింది వెలుతురు. మన భవిష్యత్తును రూపొందించుకోవాలి. ఎన్నికలు మన గురించి, పోటీ చేసేవాడిని గురించి కాదు, పార్టీల గురించి కాదు. ఈ ఎన్నికల వెనకాల పరమార్థం ఒకటి ఉన్నది. ప్రజలంతా ఒక సందేశాన్ని ఇచ్చారు. తాత్కాలికమైన సంక్షేమాన్ని ఎంత ఇచ్చినా అది చాలదు, అలాగే అభివృద్ధి ఎంత చేసినా అది కూడా చాలదు. అంటే ఏం కోరుతున్నారు ప్రజలు? అభివృద్ధి కావాలి, కానీ అభివృద్ధిలో మా అందరికీ వాటా కావాలి, భాగస్వామ్యం కావాలి, ఎదిగే అవకాశం కావాలి. అభివృద్ధి కేవలం కొందరికి మాత్రమే, డబ్బున్న వాళ్ళకి, బాగా అదృష్టం కొద్దీ మంచి చదువు, ఖరీదైన చదువు అందే వాళ్ళకి, నగరాల్లో నివసించే వాళ్ళకి మాత్రమే అభివృద్ధి పనికొస్తే మిగతా వాళ్ళ సంగతి ఏమిటి? మరి అందరూ అభివృద్ధిలో పాలు పంచుకోవాలి. ఇంక్లూజివ్ గ్రోత్ కావాలి అంటే ఏం జరగాలి? అందరికీ మంచి ప్రమాణాల విద్య అందాలి. ఏ కులంలో పుట్టినా, ఏ కుటుంబంలో పుట్టినా, గ్రామాల్లో ఉన్నా, పట్టణాల్లో ఉన్నా, పేదరికంలో ఉన్నా, సంపన్నులైనా సరే, తెలివితేటలు అందరికీ ఉన్నాయి. దాంతోపాటు సంపాదించే నైపుణ్యం కావాలి. 10 మందికి పనికొచ్చే వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేసే శక్తి కావాలి. అప్పుడు అభివృద్ధి వల్ల ఫలితాలు అందరికీ అందుతాయి, అన్ని వర్గాలకు అందుతాయి. 2వది, మంచి ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం వల్ల నొప్పి తగ్గుతుంది, ఉత్పాదకత పెరుగుతుంది, జీవితంలో సుఖం, ఆనందం పెరుగుతాయి. 3వది, పట్టణాలు ఎక్కడో సుదూరమైన నగరాలు మనకు అర్థం కాక, మనకి ఏమాత్రం అవకాశం లేని రీతిలో ఉన్నట్టయితే ఉపయోగం లేదు. ఎక్కడెక్కడికి చిన్న పట్టణాలు కావాలి, ఎందుకంటే పట్టణీకరణే ఆధునికీకరణ, ఆధునికీకరణే సంపద పెంచేది, అందరికీ అవకాశాలను ఇచ్చేది, అభివృద్ధి అంటే అదే. కాబట్టి చిన్న పట్టణాలు ఎక్కడికక్కడ గ్రామాలకు దగ్గరలో అన్ని హంగులతో పట్టణీకరణ జరగాలి. ఈ ఉద్దేశంతోనే టౌన్ హాల్ కార్యక్రమాలు చేపట్టాం. 29 జూన్న ప్రత్యేకంగా విద్య నైపుణ్యం పెంచడం, అందరికీ ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం అనేవటం, ఇంక్లూజివ్ గ్రోత్, దాని మీద మనం ఇష్టాగోష్ఠి మాట్లాడుకుందాం, ప్రశ్నోత్తరాలు చేసుకుందాం, చర్చించుకుందాం, ఒక మార్గాన్ని వెతుక్కుందాం. మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా ఎన్నికలు కేవలం పోటీ చేసే వాళ్ళని గురించి కాదు, ఎన్నికలు మన గురించి, మన భవిష్యత్తుని గురించి. ఎన్నికల నుంచి వచ్చినటువంటి ప్రజల స్పందనని ఒక సరైన మార్గంగా మలుచుకోకపోయినట్టయితే, పార్టీలు కేవలం అధికార క్రీడగా మార్చినట్టయితే, పార్టీలు మారుతుంటాయి, మన తలరాతలు మారవు. అందుకే మీరంతా పాల్గొండి, చర్చించండి, భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోండి, యువతంతా పాల్గొండి. ఇక్కడ ఈ స్క్రీన్ మీద మీకు స్క్రోల్లో కనిపిస్తుంది, అక్కడ వేదిక కానీ లేకపోతే ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ లింక్స్ కానీ, తప్పకుండా మీరంతా భాగస్వాములు కండి. మనందరం కూడా మంచి ప్రమాణాల చర్చ, హేతుబద్ధమైన చర్చను చేపట్టినప్పుడే దీర్ఘకాలికంగా ఆలోచనతో కూడిన కార్యాచరణ సమిష్టిగా రూపొందించుకున్నప్పుడే మన సమాజాన్ని మార్చగలం, మన జీవితాలను సుసంపన్నం చేసుకోగలం. అందుకే అందరినీ ఆహ్వానిస్తున్నా, మీరంతా పాల్గొనండి.